విజయనగరం జిల్లా కొమరాడ మండలం గిరిజనుల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేసి తప్పుకుని తిరుగుతున్న శ్రీరామ్ ఈజీ ఇన్స్టాల్మెంట్ మేనేజర్ వి రఘుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ పత్రికా విలేకరులతో గిరిజన సంఘం మండల నాయకుడు హిమరిక రామారావు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి మాట్లాడుతూ, శ్రీరామ ఈజీ ఇన్స్టాల్మెంట్ యజమాని స్పందించి గిరిజనుల వద్ద అక్రమంగా మాయమాటలు చెప్పి తీసుకున్న డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా గిరిజన సంఘం సిపిఎం పార్టీ నాయకులు హెచ్చరించారు. ఒక్కొక్కరేమో బంగారము పావుతలం బంగారం పేరిందనేసి 6,000 వేసి కట్టించుకోండి. మరి తిరిగి పోను లేదు ఏంటి లేదు. ఇప్పుడు ఈ డబ్బులు కష్టపడి కూలి చేసి 4-5 పస్తులుండి డబ్బులు కట్టామండి. ఇప్పుడు ఆ పేపర్ లేదాడు ఎత్తిసాడు. మాది రంగభద్రం, మా ఊరు. నా పేరు రాయల సావిత్రి, కొమరం మండలం, కొమ్మగూడెం పంచాయతీ, విజయనగరం జిల్లా. లాటరీ కడితే డబ్బులు కడితే లాటరీ పేలుతుందనేసి తోచి చెప్పేసి మొత్తం 6,000-7,000 కట్టించుకోండి. కనీసం రూపాయి లాటరీ లేదు ఏట్లేదు. ఆ పావుతలం బంగారం పేలుతుంది, పిజ్జి పేలుతుంది, బయట పేలుతుంది అనేసి డబ్బులు కట్టించుకోండ్రు. కనీసం మా ఫోన్ వేసి వస్తామని సార్ ఫోన్ కూడా చేయలేదు. కనీసం 3-4 వారాలు అవుతుంది ఒక్కొక్కరు పస్తులు. కనీసం ఇప్పుడు రెస్పాన్స్ లేదు ఏట్లేదు. ఫోన్ ఎత్తట్లేదు. ఏ ఊరు అని తెలియదండి. పాపవరం అని చెప్పాడండి. ఫోన్ నెంబర్ ఇచ్చాడండి. ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదండి. ఇన్ని ఎంత డబ్బులు కట్టారు మీరు? 7,000 కట్టినా. ఏమంటారు జైన్ రోజులు పెట్టా, ఇప్పుడు రావట్లేదు ఆయన. ప్రతి నెల అప్పుడు వచ్చాడా? ప్రతి వారం వచ్చాడు. ఇప్పుడు రావట్లేదు, 3 వారాలు. కొమరాడ మండలం కొమరగుంట పంచాయతీకి చెందిన దంగభద్ర, కోనవలస, కందువలస మిగతా గ్రామాలకు సంబంధించి ఈరోజు శ్రీరామ ఈజీ ఇన్స్టాల్మెంట్ అనే ఒక వ్యక్తి పార్వతీపురం కొత్త వలస నుండి వచ్చి గడిచిన 5 వారాలుగా డబ్బులు కట్టించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రతి వారం మీకు పే చేస్తుందని చెప్పి నమ్మబలికి చిన్న చిన్న వస్తువులు ఇచ్చి నాస్ట్లోని ప్రతి ఒక్కరి దగ్గర 6,000 రూపాయలు ఈరోజు వసూలు చేస్తూ నిలుపుండ్రు. ఇప్పటికీ 3 వారాల నుండి ఫోన్ చేస్తే ఫోను ఎక్కడ అవన్నీ పరిస్థితి లేదు, మనిషి కూడా కనిపించిన పరిస్థితి ఉంది. ఇలాంటి సందర్భంలో సుమారు 200 మంది ఈరోజు ఈ గిరిజనుల పాపం అప్పులు చేసి కూలు చేసుకుని కష్టపడిన డబ్బులల్లా ఈరోజు దోసుకునే పరిస్థితి ఉంది. కావున వెంటనే ఎవరైతే ఉన్నారో ఆయన ఈ శ్రీరామ ఈజీ ఇన్స్టాల్మెంట్ ఎవరైతే నడుపుతున్న యజమానిపై చర్యలు తీసుకొని ఈ గిరిజనులు ఏదైతే డబ్బులు కట్టిన వాళ్ళకందరికి ఇప్పించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం. దీనిపైన స్థానిక కొమరడ పోలీస్ స్టేషన్ కూడా స్థానిక పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ వ్యక్తి ఎక్కడున్నా పోలీసు వారు పట్టుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం. నా పేరు కొల్లి సాంబమూర్తి,